ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఈ మూడు సంవత్సరాల కాలంలో పత్రికాముఖంగా బడ్జెట్ని కేటాయించి దళిత వాడల్లో మౌలిక వసతుల కోసం వినియోగించాల్సినటువంటి దళిత వాడల అభివృద్ధి కోసం వినియోగించాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు చట్టం ఉన్నప్పటికీ ఇతర పథకాలకు మళ్లించకూడదని చట్టం ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దుర్వినియోగం చేస్తూ ఇతర పథకాలకు మళ్లిస్తున్నటువంటి వైనాన్ని వ్యతిరేకిస్తూ దళితులపైన దళిత మహిళలపైన జరుగుతున్న దాడులు అత్యాచారాలు దమనకాండను వ్యతిరేకిస్తూ దళిత ప్రతిఘటన సదస్సుల్ని అన్ని పార్లమెంట్లో నిర్వహిస్తూ ఉన్నాం. మార్చి 25వ తారీఖున విజయవాడ నగరంలో దాదాపు 100,000 మంది దళితుల చేత దళిత ప్రతిఘటన మహాసభని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మూడు సంవత్సరాల కాలంలో మూడు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి బడ్జెట్ పెట్టకుండా ఒక్క రుణం మంజూరు చేయకుండా దళితుల్ని అభివృద్ధికి దూరం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైనాన్ని దళిత ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేసే ఎజెండాతో ఈ ప్రతిఘటన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో దాదాపు 32 పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు, వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురుకుల పాఠశాలలకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఒకే ఒక్క దళిత నేత భారత పార్లమెంటు స్పీకర్గా వ్యవహరించినటువంటి బాలయోగి గారి పేరుని గురుకుల పాఠశాలకు తెలుగుదేశం పార్టీ నామకరణం చేస్తే బాలయోగి గారి పేరుని తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని పెట్టడం ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత నేత ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి స్వర్గీయ బాలయోగి గారి పేరు తొలగించడం అంబేద్కర్ గారి పేరు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసమని సందర్భంగా ప్రశ్నిస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ప్రపంచం మొత్తం గత ప్రభుత్వం అనేక పథకాలకి అంబేద్కర్ గారి పేరుని పెట్టడం జరిగింది. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం దళిత సంక్షేమాలకి అనేక అంబేద్కర్ స్టడీ సర్కిల్ని పూర్తిగా రద్దు చేసి అంబేద్కర్ గారి పేరు గురుకుల పాఠశాలని పెట్టడం దళిత యువతి యువకుల్ని విద్యకు దూరం చేసి కుట్ర చేస్తూ ఆయన పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం. ఈ రాష్ట్రం నుంచి అత్యున్నత పార్లమెంటు స్థానానికి స్పీకర్గా వ్యవహరించినటువంటి బాలయోగి గారి పేరు తిరిగి గురుకుల పాఠశాలకు పెట్టాలి. నీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నీ తండ్రి గారి పేరు మీద నీ పేరు మీద ఉన్నటువంటి సంక్షేమ పథకాలకి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలి. అంబేద్కర్ స్టడీ సర్కిల్ని పునర్నిర్మించాలి. యథావిధిగా ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం ఉన్నటువంటి అంబేద్కర్ స్టడీ సర్కిల్ని నిర్వీర్యం చేసి కేవలం పేరు మార్చడం బాలయోగి గారి పేరు ఉండడం జీర్ణించుకోలేక చేసినటువంటి కుట్ర నీకు మరీ దళితుల మీద అంత ప్రేమ ఉంటే కడపకి మీ నాయన పేరు పెట్టుకున్న విధంగానే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి దామోదర సంజీవ్ పేరు కర్నూలు జిల్లాకు పెట్టాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాను. దళితులే కాదు, బీసీలే కాదు, మైనార్టీలే కాదు, రైతులు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజల్ని, ఉద్యోగుల్ని, అందరినీ మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా 2024లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని బలపరచాలి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒకప్పటి బీహార్ లాగా తయారవుతుందనే విషయాన్ని మేధావులు, ఉద్యోగులు, విద్యావంతులు అందరూ ఆలోచింపజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 9 నెలలుగా వస్తుంది ప్రమారణం. వీరు అధికారంకు రాక మునుపు దళితుల ఓట్లతో గెలిచి అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు అత్యంత దారుణం. దళిత సోదరుల మీద చేస్తున్నటువంటి దాన్ని ఏ విధంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ పార్టీలకు అతీతంగా ఏ విధంగా దాన్ని ప్రతిఘటించాలి, ప్రజల్లో మళ్ళీ నాయకుల్లో దళితుల్లో వాళ్ళకి చైతన్యం పరచాలి, అలాగే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారం తేవాలి అనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు, ఏవైతే దాడులు ఉన్నా దాన్ని నిరసిస్తూ దాన్ని మనం ధైర్యం తెచ్చి అంటే మన యొక్క నిస్సాయ స్థితిని ఆసరాగా తీసుకొని ఈ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి దాన్ని ప్రతిఘటించి దాన్ని ముందుకి ఏ విధంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారం తేవాలా అన్న ఒక ఆలోచనతో ఈరోజు మనం వెళ్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మీ అంతా కూడా దళిత పక్షాలను నించుని
ఖచ్చితంగా దరిద్రుల దాడులు ఎదురుస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజల మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ